సీతారామశాస్త్రి గారు అనడం చాలా బాధ కలిగించింది. మేము ఒకసారి ఆయనతో పరిచయం నాకు రుద్రవీణ సినిమా కోసం ఆయనని చెన్నై పిలిపించినప్పుడు వారితో మాకు చాలా బలం గాఢమైన పరిచయం. అలాగే నేను జోనీ సినిమా కూడా ఆయనతో కూర్చున్నప్పుడు లిరిక్స్ గురించి ప్రత్యేకంగా ఆయనతో సాహిత్యాన్ని గురించి కానీ ఆయన విలువల గురించి కానీ ఇవన్నీ నాకు చాలా ఆకట్టుకున్నాయి. అలాంటి కవి, సాహిత్యవేత్త నిజంగా ఒక కనుమరుగవడం చాలా దురదృష్టకరం. ఆయన కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకి సేవ చేయాల్సిన వ్యక్తి, దానికి చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వారి సత్యమణి గారికి, వారి అమ్మగారికి ప్రత్యేకంగా నా సంతాపం తెలియజేస్తాను. వారి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి